हरि ओम श्री गुरुभ्यो नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। डिसेंबर 2020 मकर राशि फलितములు। मकर राशि వారికి ఈ డిసెంబర్ మాసము అనుకూల వాతావరణములు ఎక్కువగా గోచరిస్తున్నాయి। వీరికి కొన్ని విషయాలలో విపరీతమైనటువంటి లాభము, కొన్ని విషయాలలో స్వల్పమైన నష్టములు, స్వల్పమైన కష్ట నష్టములు కలుగుతూ ఉన్నాయి। వీరు కొన్ని వ్యాపారాల యందు గాని, కొన్ని చదువుల యందు గాని, కొన్ని వ్యవహారాల యందు చాలా చక్కగా రాణిస్తున్నారు, కొన్నిటి యందు రాణించలేక వెనకబడిపోతూ ఉన్నారు। వీరి యొక్క గ్రహ సంచారము, గ్రహాల యొక్క గమనము వీరికి ఎలా ఉన్నదో ఇప్పుడు మనకు ఒక్కొక్క గ్రహ యొక్క స్థితి తెలుసుకోవచ్చు। మకర రాశి వారికి తృతీయంలో కుజుడు పూర్తి అనుకూలతను కలిగిస్తున్నాడు। తృతీయంలో కుజుడు వీరికి చాలా చాలా అనుకూలత కలిగించి ధనలాభము, ఆరోగ్యం కలగజేయటము, లేదా ఇష్టకార్య సిద్ధి, లేదా తన పెట్టిన కార్యములలో వృద్ధి, లేదా వారు అనుకున్న పనుల యందు బాగా వేగంగా వెళ్ళటం అనేవి జరుగుతూ ఉన్నాయి। లాభస్థానముతో శుక్రుడు ఉండటం వలన బంధువులతో ఆడంబరములుగా చేయటం, ఎంతో ఖర్చు పెట్టడం, తద్వారా కొంత అప్పుల పాలు కావటం, మనశ్శాంతి పోగొట్టుకోవటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి। సోదర మైత్రి, శాస్త్ర జ్ఞానము, అభివృద్ధి, వృత్తి వ్యాపారాల్లో నూతనంగా అభివృద్ధి చెందుట అనేవి జరుగుతూ ఉంటాయి। వీరు పెట్టుబడికి భయపడవలసిన అవసరం లేదు, కొంత ముందుగానే ఆర్జిస్తుంటారు। కొన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం చాలా ప్రస్పష్టంగా కనిపిస్తున్నది। కానీ వేయమందు బుధుడు రవి ఉండటం వలన తండ్రితో విరోధములు కలుగుతాయి। వేయమందు బుధుడు రవి వీళ్ళిద్దరు కూడా తండ్రితో విరోధములు, లేదా అనవసర ప్రయాణాలు, అనవసరమైన ధన నష్టము, అనవసరమైన ఖర్చు, లేదా అనవసరమైన మాటలు మాట్లాడటం, కొత్త సమస్యలు కొని తెచ్చుకోవటం, తద్వారా వ్యాపారంలో కొంత నష్టపోవటము, లేదా అనుకోని వారికి గ్యారంటీ ఇవ్వటం వల్ల నష్టపోవటం జరుగుతాయి। ఇట్లాంటి విషయాలలో వీరు చాలా జాగ్రత్తగా వహించటం వలన సర్వత్ర శ్రేయస్కరం, ఎందుకంటే వీరు తొందరపాటు నిర్ణయంతో కొంత నష్టపోయి ఇతరులకు కూడా నష్టం చేస్తుంటారు। అలాగే వీరు వ్యాపార భాగస్థులతో విరోధం తెచ్చుకుంటారు। తొందరపాటు నిర్ణయం, తొందరపాటు మంచితనం, తొందరపాటు మాట ఇవ్వటం, అన్ని రకాలుగా తొందరతో స్వయంకృతాపరాధంగా కొంత నష్టపోయి చివరికి పశ్చాత్తాపడుతూ ఉంటారు। అలాగే లగ్నమందు గురుడు శారీరక బడలిక, శారీరకమైన కష్టం, అలాగే మనస్తాపము, గౌరవహాని, లేదా చేయి వృత్తియందు చిక్కులు కలగటం, అనేక సమస్యల్లో ఇరుక్కుపోవటం అనేటువంటివి జరిగి తద్వారా మనశ్శాంతిని కోల్పోయి ఆనందం కూడా కోల్పోతుంటారు। గృహంలో, కుటుంబంలో తల్లిదండ్రులతో కానీ, భార్యతో కానీ, పిల్లలతో కానీ వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు సామాన్య స్థాయిలో ఉంటూ ఉంటాయి। ఒక్కొక్కసారి మాట పట్టింపు కూడా పట్టించుకోవాల్సి వస్తుంది। నిరుద్యోగులకి అనుకూలమైన వాతావరణం, దీర్ఘమైన కృషి చేయటం వల్ల తప్పనిసరిగా వీరు కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది। అలాగే చదువుకునే పిల్లలకు వాతావరణం సామాన్యమైన ఫలితాలు గోచినప్పటికీ కొంత అధికమైన శ్రమ వల్ల కొంత ముందుకు వెళ్ళి కొంత విజయం సాధిస్తారు। కొంత చదువుల వారికి కొన్ని విషయాలలో, కొన్ని చదువు రంగాల యందు చాలా వేగంగా ముందుకు వెళ్ళి విదేశ యానములు చేయటం, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించడం, లేదా ఉన్నతమైన పదవులు అలంకరించడం, సంఘంలో గౌరవ మర్యాదలు, లేదా పైవారితో ప్రశంసలు పొందటం కూడా జరుగుతుంది। కానీ కొన్ని రకాల ఉద్యోగస్తులకి శ్రమే మిగులుతుంది, రాణింపు ఉండదు, అధికమైన శ్రమ చేసిన రాణింపు ఏమీ ఉండదు। అలాగే అనుకోని ఖర్చులు మీద పడుతుంటాయి,
ఆ ఖర్చులన్నీ తప్పించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. పైవారిలో కూడా అంతో ఇంతో మాటే పడాల్సి వస్తుంది, కానీ వీరు పడ్డ కష్టానికి గుర్తింపు తక్కువ లభిస్తుంది. ఏది ఏమైనా వీరు విష్ణు సహస్రనామాల పారాయణ, ఆ ఈశ్వర ఆరాధన, లేదా ముఖ్యముగా హనుమాన్ చాలీసా పఠన, ఆ శనికి తైలాభిషేకం చేయటం వలన కొంతవరకు ఉపశాంతి పొంది కుటుంబంలో కొంత శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి. ముఖ్యంగా పైవారి జోలికి అటు మాటలు ఇటు కాకుండా చక్కగా ప్రవర్తించడం వలన చాలా సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నది. వాక్కుని నియంత్రించడం చాలా అవసరము.